అందరిలో తను డిఫరెంట్ అంటూ మొదటి నుంచి చెప్పడం తమన్నాకి అలవాటు. ఎందుకంటే ఇప్పుడు ఈ బ్యూటీ చెప్తున్న ఆన్సర్ అలాంటిది. మిల్కీ బ్యూటీ తనకు అలవాట్లు తప్ప వ్యసనాలు లేవు అంటోంది. మీరు మానుకోవాల్సిన అలవాట్లు ఏమైనా ఉన్నాయా అని తమన్నాను అడిగితే ఒక్కటి కూడా లేదు, ఎందుకంటే నాకు ఏది అలవాటు కాదు. అలవాట్లు ముందు బాగుంటాయి, కానీ రాను రాను మనం దానికి బానిసలుగా మారిపోతాం. దేన్నైనా క్షణాల్లో వదులుకోవడం నాకు అలవాటు. పలానా వస్తువు నాతో లేకపోతే ఏమైపోతానో అనే బెంగ నాకెప్పుడూ ఉండదు. అంటి ముట్టనట్టుగా ఉండడమే మంచిది. సినిమాలు కూడా అంతే, చేసినంతకాలం ఇదే ప్రపంచంగా బతుకుతా, ఇక వద్దు అనుకున్నప్పుడు మరో వ్యాపకం చూసుకుంటా. సినిమాలు లేకపోతే జీవితమే లేదు అనే పెద్ద పెద్ద మాటలు నేను మాట్లాడను అంది తమన్నా. అబ్బో చాలానే తెలుసుకుంది అని తమన్నా మాటలు విన్నోళ్లంతా ఆశ్చర్యపోయారు. మొత్తానికి ఇప్పుడే వేదాంతం మాట్లాడుతోందంటే భవిష్యత్తులో ఎలా సెటిల్ అవనుందో అని సెటైర్లు వేస్తున్నారు. ఈ మాటలు తమన్నా చెవిన పడ్డాయో లేవో మరి.